నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 650,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తర్వాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింతా శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. ఈ నెలలో ఒక గొప్ప విశేషం చోటు చేసుకోబోతుంది. అదేంటంటే ఒక పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురువుగారు ఉన్నారే, వారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. ఇప్పుడు మీ మేషరాశి వారికి ఆయన ఏమంటాడు, ఏమవుతాడు, వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని ఇప్పుడు ఇంతవరకు కూడా 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వృశ్చిక మకర రాశి నుంచి కూడా సంచారం చేసేటువంటి గురువుగారు 20వ తారీఖు నుంచి కూడా వారు కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. కుంభరాశి మేషరాశి వారికి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. కాబట్టి లాభంలో ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు. ఎలా సంచారం చేయబోతున్నారు, రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. అది గొప్ప విశేషం. అంటే మేషరాశి వారికి లాభస్థానంలోకి రజితమూర్తిగా ప్రవేశిస్తూ ఉన్నారు గురువుగారు. వ్యయభాగ్యాధిపతి అయిన గురువుగారు లాభంలోకి రాబోతున్నాడు. అంటే భాగ్యాధిపతి లాభంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇంకా దాని గురించి చెప్పేదేమిటండి, నేను చెప్పే మాటలోనే అర్థమైపోయింది. భాగ్యాధిపతి లాభంలోకి వస్తున్నాడంటే అర్థం ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు 20వ తారీఖు అంటే. అంటే 20వ తారీఖు వరకు కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటిది పర్వాలేదు, బాగానే ఉంది. కాబట్టి ఇంతకంటే కూడా చాలా మెరుగైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని మేషరాశి వారు పొందబోతున్నారు ఖచ్చితంగాను అని మనం చెప్పాలి. ఇది వారికి బాగా శుభ సూచకం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క మేషరాశి వారికి అంటే అసలు ధనం, ఈయన యొక్క శాఖలు ఏమిటేమిటి, దేని మీద ఆధిపత్యం గురువుగారికి అంటే ధనస్థానాధిపతి, ధనకారకుడు ఆయన, కుటుంబకారకుడు ఆయన. అంటే వివాహాది శుభకార్యములు గృహంలో కలిసి వచ్చేటువంటిది కూడా ఆయనే. తర్వాత పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి, బ్రహ్మచారికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి యొక్క సూచనలు దీంట్లోనే కనపడుతున్నాయి గురువుగారి మూలంగానే. ఇప్పుడు సంతానాభిలాషులకి, సంతానం కలగనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాకు చెప్పడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటంటే, అసలు సంతానం అనేటువంటిది భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు తీసుకుని సంతాన స్థానంలో ఏ గ్రహం ఉన్నారు ఆ గ్రహాలను కూడా పరిశీలన చేసి ఎక్కువ భాగం మనం చెప్పాలి. ఎక్కువ భాగం దాని మీదనే ఆధారం చేసి చెప్తాము, అదే కరెక్ట్ పద్ధతి కూడాను. అయితే గురువుగారి యొక్క అనుగ్రహం ఈ నెల మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం మాత్రమే ఈ గురుగారి దాంట్లో మేషరాశి వారికి చెప్తాం. అంటే గోచార ఫలితాలను బట్టి ఇది మంచి సమయము అనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే కొంతమంది సంతానాభిలాషులు వేరే మీకు దీ ప్రకారం కలగరండి అని చెప్పనంటే వేరే మార్గాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గాల్లో మీరు చేయించుకున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అంతవరకు మాత్రమే మేము చెప్పగలం. కాబట్టి సంతాన అభివృద్ధి కలుగుతుంది, సంతానాభిలాషులకి సంతాన లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మేషరాశిలో ఉండేటువంటి వారికి. తర్వాత విద్య బాగా వస్తుంది, ఎందుకంటే విద్యాకారకుడు కూడా గురువుగారే, విద్య కూడా బాగా వస్తుంది. ఈ 20వ తారీఖు నవంబర్ తర్వాత నుంచి ఇప్పుడు మనం
చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులు ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటువంటి వాడికి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానం వాడికి లభించేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి మంచి మాట తీరు కూడా బాగా ఉంటుంది, మాట తీరు బాగుంటుంది. ఎందుకంటే గురువుగారు విద్యాకారకుడు వాక్కారకుడు కూడా ఆయనే కనుక మాట తీరు కూడా బాగుంటుంది. మాట తీరు బాగా ఉంటే ఎంత పనైనా కూడా మనం సులువుగా చేసుకురావచ్చును అని చెప్పినని రామాయణమే చెప్పాడు. రామాయణంలో ఆంజనేయ స్వామి గురించి శ్రీరామచంద్రుడే చెప్పాడు, ఆయన వచ్చేటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడయ్యా, ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసుకున్నటువంటి యొక్క వేత్త ఆయన అని రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పాడు. సంస్కార క్రమ సంపన్న మధృత విలంబిత ఉచ్చారయత కళ్యాణం వాచం హృదయహారణి అన్నాడు. అసలు హృదయానికి ఆ రంజింపజేసేటట్టుగా, హృదయాన్ని రంజింపజేసేట్టుగా ఆకర్షణీయంగా ఇంకా నాలుగు మాటలు నేను మాట్లాడితే బాగుండురా అని అనిపించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి యొక్క శక్తివంతుడు ఆంజనేయుడయ్యా, వాడే వీడు మారు వేషంలో వస్తున్నాడు చూడు అని చెప్పినని రామచంద్రమూర్తి పక్కనున్న లక్ష్మణుడితో చెప్పాట కిష్కిందాకాండలో. చూసారు మాట తీరు అలా ఉంటుంది. అంటే ఆ మాట తీరుతోటి ఎటువంటి పనినైనా మనం సాధించుకురాగలుగుతాము. ఆ మాట తీరు ఇదిగో ఈ మేషరాశి వారికి గురువుగారి యొక్క అనుగ్రహంతో వారికి బాగా మంచి మాట తీరు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల అంత క్రితం మీరు కొన్ని కార్యక్రమాలు మీ మాట తీరులో తొందరపాటు మూలంగా కొన్ని చెడగొట్టుకుని ఉంటారు. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహంతో మంచి మాట తీరుతోటి మీ యొక్క కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయినా కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి అని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత వ్యవహారం జయం కలుగుతుంది దాని మూలంగా. తర్వాత పెద్దవాళ్ళతోటి మీకు పెద్దవారిని కలుసుకోవటం, వారితోటి మీకు స్నేహితత్వం ఏర్పడటం, ఆ దాని మూలంగా కూడా కొన్ని మీకు వ్యవహారం చేయం కలిగేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి ఏం చెప్పినానంటే మీ మాటకు ఎదురు లేదు. సంఘంలో కూడా మీకు మంచి మన్ననలు గౌరవాదులన్నీ కూడా లభిస్తాయి. మీకు మీరు మీ ప్రతిష్ట కూడా పరువు ప్రతిష్టలు కూడా బాగా ఇనుమడిస్తాయి సంఘంలో. అంటే ఇన్ని విశేషాలుగా మీకు ఈ యొక్క గురువుగారి యొక్క ఇది సంచారం నవంబర్ ఇరవై తారీఖు కూడా పర్వాలేదు. నవంబర్ 20వ తారీఖున మేషరాశి వారికి గురువు యొక్క సంచారం లాభస్థానంలోకి ఎప్పుడైతే వస్తున్నారో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దాంట్లో ఏమి మీరు ఏమి డౌట్ పడాల్సినటువంటి యొక్క అవకాశమే లేదు. కాబట్టి అన్ని విధములుగా కూడా నవంబర్ 20 నుంచి గురువు యొక్క అనుగ్రహం వలన మేషరాశి వారికి అత్యంత యోగదాయకంగా శుభప్రదంగా సౌభాగ్యకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది గురువుగారి యొక్క ఇది. ఎందుకని లాభస్థానంలో ప్రవేశిస్తున్నాడు, పైగా వాడు భాగ్యాధిపతి, భాగ్యాధిపతి లాభంలోకి వచ్చి రజితమూర్తిగా సంచారం చేయడం మూలంగా చాలా బాగా ఉంది, చక్కగా ఉంది. మేషరాశి వారికి గురుబలం బాగా ఉంటే మిగతా గ్రహబలాలు కొద్దిగా ఏదో అటు ఇటుగా ఉన్నా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, పడక్కర్లేదు, బాగానే ఉంటాయి, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇది మెయిన్గా మనకి గురువుగారి యొక్క విశేషాలు. గ్రహ రాశి మార్పిడి వలన వచ్చేటువంటి యొక్క విశేష ఫలితాలు మేషరాశి వారికి.